ఇది నా కొరకన్నా బైబిల్ పాఠాలు చదువుకునే ముందు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన ప్రేమగా గొప్పదేవ సర్వోన్నతుడ మీకే వందనాలు సర్వశక్తివంతుడ మీకే స్తోత్రం యేసు ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా మరొక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించిన గొప్పదేవ మీకే స్తోత్రాలు ఇది నమ్ము నా తెలుగులో ఇంగ్లీష్లో బైబిల్ పాఠాలు చదువుతుంటుండగా కనకరించండి సరైన విధంగా చోటు జ్ఞానాన్ని తెలివిని దయచేయండి నా రక్షక ప్రభువామికి వందనాలు నా రక్షక వాక్యంలోని సత్యాలను గ్రహించి వాక్యానుసారంగా నడుచుకుంటకును వాక్యంలోని దీవెని పొందుకుంటకును చౌచనా నాకును చదువునైనటువంటి బిడ్డలకును మీరే సహాయం దయచేయగలరని ఈ ప్రార్థనను మీకు ఈ వందన స్తోత్రాలు చెల్లిస్తాధనం ప్రభు నే స్క్రిసి పెట్టాడు వీడి కొంచున్నాను తండ్రి ఆమె ఈ దినం కురకాయన తెలుగు పైపుల పాఠంగా రోమపత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి చివరి మట్టుకు చదువుకుందాము అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కుమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలి కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అచ్చయింపకుము నీవు అచ్చయించి వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటలేదు అందుకు నేను అంట కట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవి అవిశ్వాసంను బట్టి విడిచివేయబడిరి నీవైతే విశ్వాసంను బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడపై నిలిచి ఉన్న ఎడలా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహంను చూడము అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడదురు దేవుడు వారిని మళ్ళా అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టున అంట అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయంగా తమ సొంత ఒలివ చెట్న అంటుకట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకున్న గోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేల్నకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడతరు సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చత్తాపడాడు మీరు గత కాలమందు మందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగిన వాడేవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందుగలవాడేవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తం కలిగిన కలిగి ఉన్నవై ఉన్నవి యుగ యుగముల వర యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఇంతటితో ఇద గురకైన తెలుగు బైబిల్ పాడటం సరి